రైతు బంధు మీరు ఇస్తామంటున్నారు, చలో వెరీ వెరీ గుడ్, మీరు ఇయండి, మంచి స్కీమ్ అందరికీ మీరు ఇవ్వాలి. మా ముస్లిమ్స్కి కూడా ముస్లిం బంధు ఇయ్యమని నిన్ననే ఇంద్రపాక్ దగ్గర చెప్పిన. ఇప్పుడు రైతు బంధు ఎట్లా, నాకు సింపుల్ లాజిక్ నేను మీకు అడుగుతా శ్రీకర్ గారు, ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది, ఫీజిబిలిటీ ఎక్కడ ఉన్నది? మన ట్రెజరీలో డబ్బులు లేవు. ఇప్పుడు ఉట్టి సాలరీస్ ఇవ్వడానికి కోకాపేట్లో ల్యాండ్ ఆక్షన్ చేసుకొని 2000 కోటి రూపాయలు ఎక్కడి నుంచి తీసినారు. ఇప్పుడు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ కావాలి అంటే ప్రతి ఒక్క నెల 1 లక్ష మందికి ఇస్తే 10,000 కోట్లు కావాలి. పాతనే అది ఎస్సీ స్కీమ్స్లో 20,000 కోట్లు నెలకు కావాలి. నెలకు 20,000 కోట్లు, ఇది 10,000 అంటే 30,000 కోట్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? తో వైబిలిటీ ఎక్కడున్నది, ఫీజిబిలిటీ ఎక్కడున్నది, ఎక్కడ అవకాశం ఉన్నది? సో ఇప్పుడు నేను మొన్న అన్న మీటింగ్లో, కేసీఆర్ గారు మీరు తెలంగాణ ట్రెజరీలో నుంచి మీరు డబ్బులు ఇస్తా అంటే నేను నమ్మను, కానీ మీ సొంత అకౌంట్ నుంచి, కేటీఆర్ అకౌంట్ నుంచి, కేసీఆర్ అకౌంట్ నుంచి, కవిత అకౌంట్ నుంచి, సంతోష్ అకౌంట్ నుంచి నేను రైతు బంధు కట్టా అంటే నేను నమ్ముతా. ఈ 100 కోట్లు, 50 కోట్లు, 150 కోట్లు వాళ్ళ పర్సనల్ అకౌంట్లో అంటారా? అందరికీ కాంట్రాక్టర్లో పని ఇచ్చినారు కదా మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులో. ఇప్పుడు 10 మంది వాళ్ళ ఫైనాన్సర్స్, మేఘా కృష్ణారెడ్డి, యశోద హాస్పిటల్స్, మై హోమ్, ఇట్లా ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళతోనే బిజినెస్, హాస్పిటల్స్కి, పాలిటీషియన్స్కి లింక్స్ అండ్ ఫార్మాసిటీ అండ్ ఎవ్రీథింగ్. మీకు తర్వాత చెప్తా ఏమేమి బిజినెస్ ఎట్లా చేయాలి, మీకు తర్వాత చెప్తా. కానీ 10 కంపెనీస్ ఉన్నాయి, ఆ మొత్తం మా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి, మేమంతా జమ చేస్తున్నాం. ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారు అది ఎందుకు బయట పెట్టలేమంటే, సెంటర్లో మా గవర్నమెంట్ లేదు, స్టేట్లో మా గవర్నమెంట్ లేదు, టీఆర్ఎస్కి బీజేపీకి టైఅప్ ఉన్నది, మొత్తం డ్రామా నడుస్తుంది. సో ఈ డ్రామా తర్వాత చూద్దాం. నిన్న కూడా చెప్పినాం కదా, నేను మొన్న రేవంత్ రెడ్డి చెప్పినాడు ఇంద్రవల్లి దగ్గర నుంచి, ఇంద్రవల్లి ఏమన్నాడు, కేసీఆర్కి పంపిస్తా జైలుకి, చెర్లపల్లి జైలు అని చెప్పినాడు. నిన్న మీరు కూడా నేనేం చెప్పినా, ఈ వక్ బోర్డ్ ల్యాండ్ల గురించి ఏ రోజు నువ్వు జ్యుడిషియరీ పవర్ సైన్ చేస్తావా ఆ రోజు మొత్తం ల్యాండ్లు తీస్తే కేసీఆర్ తిహార్ వెళ్ళిపోతాడు, కేటీఆర్ చెర్లపల్లి వెళ్ళిపోతాడు, పాపం కవిత రైట్ చంచల్ కూడా వెళ్ళిపోతుంది అని నేను చెప్పిన. సో ఇప్పుడు వీళ్ళు మొత్తం మీరు అడుగుతున్నారు ఎట్లా చేస్తున్నారంటే, వీళ్ళు అంతా బిజినెస్ మ్యాన్తో పని చేయించుకొని, ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం అనుకోండి, ఒక 10,000 కోట్లు పని ఇచ్చినాం అంటే నాకు మా కమిషన్ ఎంత, 10%. ఓకే, 10% మా కమిషన్. సో 10% అంటే ఎంత, 10,000కి 100 కోట్లు, 100 కోట్లు, 100 కోట్లు మీ దగ్గర ఉంచుకో. ఓకే, వీళ్ళు తీసుకోరు, ఎందుకు తీసుకుంటాం భయ్, పెట్టుకొని ఇక ఈడీకి ఇన్వైట్ చేద్దాం, ఇన్కమ్ ట్యాక్స్కి పిలిపిద్దాం, సిబిఐ వాళ్ళకు పిలిపిద్దాం, యాంటీ కరప్షన్కి పిలిపిద్దాం, ఎందుకంటే మనకు లొల్లి పంచాయత్, మనం హైగా ఇట్లా ఉంటాం కదా. నేను కూడా ఎక్కువ డబ్బులు ఉంటే నా జేబులో పెట్టను, నా గన్మెన్కి ఇస్తా, పెట్టురా. కానీ నాకు ఒక ప్రాబ్లం అంటే డ్రెస్సింగ్ స్పైల్ అవుతుంది, అరే ప్యాంట్లో గడ్డి ఉంటే మొత్తం దొడ్డుగా ఉన్నా అని కనిపిస్తా అని నేను నా గన్మెన్కి చేస్తా. కేసీఆర్ కేటీఆర్కి కూడా ఓకే, మన దగ్గర ఇంట్లో ఎందుకు రాబోయి, వాళ్ళ ఇంట్లో పెట్టు, ఎక్కడ పోతారు వాళ్ళు, అంతేనా? ఇప్పుడు ఎలక్షన్ వస్తే ఇక్కడ 100 ఉన్నాయి, అక్కడ 200 ఉన్నాయి, అక్కడ 500 ఉన్నాయి, ఫోన్లో వెళ్ళిపోతాయి. 3 months ముందు ఫోన్లో వెళ్ళిపోతాయి. నేను ఎలక్షన్ కంటెస్ట్లు చేస్తా, నాకు తెలుసు క్యాష్ డిస్ట్రిబ్యూషన్ అంత ఈజీ కాదు. ఒక వారంలో క్యాష్ వస్తే ఇట్లా డిస్ట్రిబ్యూట్ కాదు, 2 months 3 months ప్లానింగ్ ఉండాలి, డెనామినేషన్స్ ఉండాలి, 2000 notes, 5000 notes, 1000 notes, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే రైట్ మనిషికి అందుతుంది, మొత్తం ఒక సిస్టమ్ ఉంటుంది. శ్రీకర్ గారు ఉట్టి ఎవరైనా డబ్బులు తీసుకువస్తే, ఇటు డబ్బులు తీసుకొని నా దగ్గర 100 కోట్లు ఉన్నాయంటే మనం ఎలక్షన్ గెలుస్తాం, దానికి కూడా ఆర్గనైజేషన్ కావాలి. తో చిన్నప్పుడు ఏం నేర్చుకున్నాం, చీటింగ్ ఎప్పుడు కడతాం, అప్పుడు ఏం నేర్చుకున్నాం, మా హైదరాబాద్లో అంటారు నఖల్ మార్నేకు అఖల్ రేనా. ఓకే, నఖల్ మార్నేకు అఖల్ రేనా. సో ఈ ఆర్గనైజేషన్లో, ఈ సైకాలజీలో కేసీఆర్ నంబర్ 1. సో ఇట్లా టోటల్ ఆర్గనైజ్ చేసి ఎలక్షన్లు గెలుస్తున్నారు.